ఉండాల్సినరా మీరు ఆర్చర్ రాష్ లాస్ట్ బాల్ని 3D శంకర్ 6 కొట్టి హిట్ వికెట్ అయినట్టు ఇదే పోయే కాలరా మీకు. ఏమో మామ అనుకుంటాం కానీ మన చేతిలో ఏముంటుంది చెప్పు. ఏ లోస్టర్లు అయినా కామన్ అయిన స్పేరెన్సే వాళ్ళు ఓకే నాకు మీకేమైందిరా. అయినా అదో పెద్ద లాంగ్ స్టోరీలే ఇప్పటికైనా చెప్తావా ఎక్కడికి వెళ్తున్నామో. ఒక్క 5 మినిట్స్ ఆగలేవా చెప్తా కదా. అక్కడే రైట్ తీసుకొని లెఫ్ట్లో ఆపే. కాఫీకని చెప్పొచ్చుగా దానికి ఇంత సస్పెన్స్ మెయింటైన్ చేయాలా. మనం స్ట్రేంజర్స్ నుండి పెళ్లి దాకా వచ్చామంటే ఈ కెఫేనే కదా రీజన్. ఇంకో 2 వీక్స్లో మన పెళ్ళి అయిపోతుంది. సో బ్యాచులర్స్ లాగా ఒక్కసారి లాస్ట్ టైం విజిట్ చేద్దామని. వీటికి ఏం తక్కువ లేదు. అదా భయ్యా మాస్క్ ప్లీజ్. పర్లేదు స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు చాలు. ఎక్కడో పడిపోయినట్టుంది భయ్యా. నో మాస్క్ నో ఎంట్రీ. ఇప్పుడు వచ్చేసా కదా భయ్యా అయినా లేని మాస్క్ ఎక్కడి నుంచి తీసుకొస్తా. కాఫీ తాగేటప్పుడు మూతికి కట్టుకుని తాగుతానే ఏంటి. మీరు ఎన్ని చెప్పినా మాస్క్ కంపల్సరీ. ఎక్స్క్యూజ్ మీ మీకు పర్లేదు ఐ హావ్ ఎక్స్ట్రా. థ్యాంక్ యూ సో మచ్. స్ట్రాంగ్ కాఫీ 5 మినిట్స్లో ఉండాలి తొందరగా తీసుకురా. ఓకే సార్. సోషల్ డిస్టెన్స్. ఈడప్పుడు పక్క సింగిల్ అయి ఉంటాడు తీసుకురా. బలిసిందా టైం కనబట్టలేదా షట్టర్ బంద్ చేయి. సార్ పోలీసులు వచ్చారు సార్ నేను మళ్ళీ వస్తాను. అదేంటి హలో నా కాఫీ అరే ఇక్కడ ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఈడేమో మధ్యలో వదిలే చెప్పాడు అర్జెంటుగా కాఫీ కావాలి. Shall I help? Yeah, please. కాఫీ చేయడం వచ్చు బట్ ఈ మిషన్ అంత అలవాట్లేదు. ఇదేం టైం మిషన్ కాదు చాలా సింపుల్. నేను ప్రొఫెషనల్ కాదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అయ్యో భలేవారే చేసేవడమే ఎక్కువ. పా కషాయం కన్నా చేదుగా ఉంది. నచ్చలేదా మెషిన్ ఆన్ చేసినట్టున్నారు. బాగుంది బట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది సో అందుకే మిల్క్ యాడ్ చేసుకుంటున్నా. మీరే కాస్త స్ట్రాంగ్ అన్నారు కదా పోనీ ఇంకో కప్. పర్లేదు ఇట్స్ ఓకే. మిమ్మల్ని చూస్తుంటే ఎస్వేసీలో ప్రకాష్ రాజ్ గారు గుర్తొస్తున్నారు. ఎందుకు? ఆయన అంటారు కదా మనుషులంటేనే మంచి ఉంటారు. దీనికే వెల్
స్మాల్ థింగ్స్ టెల్ ఎ లాట్ అబౌట్ సమ్వన్ కదా. నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ లైన్ బట్ నైస్ ఎఫర్ట్. ఇంకేమనిపిస్తుంది? ప్రస్తుతానికి ఇంతే. మేబీ బయట ఇంకా పోలీసులు అలాగే ఉన్నారేమో, అందుకే ఓపెన్ చేయట్లేదు. యా ఉండొచ్చు. హలో రాజేష్, నేను బయట కొంచెం స్ట్రక్ అయ్యాను. మీరు వెళ్ళి ఫుటేజ్ చూడండి, ఏమైనా చేంజెస్ ఉంటే నేను వచ్చాక మాట్లాడతాను. యా హలో సందీప్, ఆ ఇన్స్టా రాజేష్ గారు వస్తున్నాడంట, వాడి షార్ట్ ఫిల్మ్ ఫుటేజ్ చూపించు. నేను ఫోన్ ఆఫ్ చేసేస్తున్నా, మళ్ళీ అది ఇది అని నా బుర్ర తింటాడు. ఏంటండి అంత ఫ్రస్ట్రేట్ అయ్యారు, ఎవరు కాల్లో? ఉన్నాడు లేండి ఒకడు, ఇన్స్టాలో ఇది వరకు రీల్స్ చేసేవాడు, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసి నన్ను అప్రోచ్ అయ్యాడు. వాడు ఎంత బుర్ర లేని ఇదంటే, నైట్ టైం షార్ట్ ఫిల్మ్ చేసి విజువల్స్ బాగాలేవు, బ్రైట్నెస్ పెంచు అంటాడు. మీరు ఎడిటరా? ఎడిటర్ని, ఏలియన్ని కాదు. అలానే కాదు, అమ్మాయిలు ఈ ప్రొఫెషన్లో కూడా ఉంటారని ఇదే ఫస్ట్ టైం వినడం, అందుకే అలా అడిగా. అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు ఒప్పుకోవడం? కొన్నిసార్లు ప్యాషన్ కోసమే కాదు, ఫుడ్ కోసం కూడా చేయాలి. పాయింట్. సో అలా అయితే మీకు ఇలాంటి వాళ్ళు చాలామంది తగులుతుంటారు. కొంతమందిని చూస్తుంటే లోపల అపరిచితుడు తన్నుకుంటూ వచ్చేస్తాడు, కానీ డబ్బులు రాములా వచ్చి కూల్ చేస్తుంటుంది. బికాస్ వాళ్ళతో ఎంత కష్టంగా ఉన్నా దే పే వెల్ అండ్ ఆన్ టైమ్. ఇంట్రెస్టింగ్. మీకు అలాగే ఉంటుంది. 2 weeks బ్యాక్ ఒకటి డెమో ఫిల్మ్ చేసుకుని వచ్చాడు. వాడికి ఏం కావాలో వాడికే క్లారిటీ లేదు. ఏం కావాలో చెప్పు అంటే తెలియదు అంటాడు. పోనీ నాకు అర్థమైన చేశాననుకో, ఇక్కడ ఏదో తేడాగా ఉంది, అక్కడ ఇలా వద్దు, వేరేలా ట్రై చేద్దాం అంటాడు. ఎలా సార్ అంటే, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి అంట. ఇంకొకడు మోడల్ అంట, రోడ్డు మీద షూట్ చేసుకొని వెనకాల అడవి అటు ఇటు 2 సింహాలు పెట్టాలంట. నేను ఎడిటర్ని రా, మెజీషియన్ని కాదు. ఓకే ఓకే, కూల్ కూల్. చాలా మంది ఎడిటింగ్ అంటే 2 మినిట్స్ మ్యాగీలా ఫీల్ అవుతుంటారు. దాన్ని షూట్ చేసేవాడు వాడి ఫుటేజ్ని ఒక్కసారి చూసుకుంటాడేమో, కానీ మేము ఎడిట్ అయ్యేలోపు కనీసం 100 టైమ్స్ చూడాలి. ఇంకా చేంజెస్ అంటావా, మంత్లీ ఈఎంఐ లాగా అంత ఈజీగా క్లియర్ అవ్వవు. తప్పదు, బట్ చెయ్యాలి, ఎందుకంటే ముందు చెప్పినట్టు టైంకి డబ్బులు వస్తాయి, అదొక్కటే మోటివేషన్. అమ్మో ఏమో అనుకున్నా, ఎడిటింగ్ అంటే మంచిగా ఏసీ రూమ్లో కూర్చొని చిల్ అవ్వకుండా చేసే జాబ్ అని. టార్చరేగా అయితే జాబ్ అనకు, ఐమ్ ఎ ఫ్రీలాన్సర్, నాకు నచ్చితే ఆర్ అనిపిస్తేనే చేస్తా అంతే. ఓకే, ఇంకో కాఫీ తాగుదామా? యా ష్యూర్. అందరితో ఇలాగే ఉంటుందా? అందరితో అలా ఏమి ఉండదు, కొందరు ఉంటారు ఫుల్ టు ఫుల్ ప్యాషనెట్. ఓకే, ఇందాక 100 అన్నాను కదా, 100 కాదు 200 టైమ్స్ చూసినా వీళ్ళ వర్క్లో తెలియని ఏదో ఫీల్. కానీ మనలాగే డబ్బులుండవు, ఇలాంటి వాళ్ళు తగిలినప్పుడు ఫుడ్ కాకుండా ప్యాషన్ ముందుకొస్తుంది. మీకు వద్దు? ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అందరికీ కామనేలే. అవును, వాట్ డూ యూ డూ? ఇందాక మాట్లాడుతుంటే విన్నాను. ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్లో బీడీఏగా చేస్తున్నాను. నా వర్క్ అలా స్టూడెంట్స్కి మా కంపెనీ టీచింగ్ మెథడ్స్ డెమోగా ఇచ్చి వాళ్ళని మా ప్లాన్స్ కొనేలా చేయడం. మంచి కిక్ ఉంటుంది అయితే, అంటే మన స్కిల్స్తో వేరే వాళ్ళని వీ హ్యావ్ టు కన్విన్స్. కిక్కా బొక్క అలాంటివి ఉండవు, అవేం లేకపోయినా మా మేనేజర్ గారు దొబ్బే దొబ్బుడికి వాళ్ళకున్నవి లేనివి అన్నీ చెప్పి మా ప్లాన్స్ కొనేలా చేయాల్సి వస్తుంది. సారీ మేడం, సడన్గా పోలీసులు వచ్చారు. పర్లేదు, వి యాక్చువల్లీ హ్యాడ్ ఎ గుడ్ టైం. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నారా? ప్రస్తుతానికి ఎవరూ లేరు, నా పెళ్ళైతే చెప్తాను. ఓకే, అయితే చెప్పడానికి. నిజంగా నువ్వు ఆ రోజు రావడం, మాస్క్ అడగడం,
మన ఇద్దరం మాట్లాడుకోవడానికి ప్రైవేట్ టైం దొరకడం ఇదంతా డెస్టినీయే కదా. అవునవును, అంతా డెస్టినీయే. వాడు కాఫీ చేయడం, ఆ ఫ్లోర్ క్లీన్ చేయడం, వచ్చేటప్పుడు కాకిరట్ నా మీద పడకుండా పక్కన పడడం, ఇది కూడా డెస్టినీ. నీ అబ్బా, నేను ఇంత ఫీల్తో చెప్తుంటే సాడిస్ట్ విరా నువ్వు. మరి లేకపోతే ఏంటి, ప్రపంచంలో జరిగే అన్ని డెస్టినీ అనుకుంటే ఇంకెవడో ఏ పని చేయాల్సిన అవసరం లేదు, అలా కూర్చుంటే సరిపోద్ది. సరే బాబు సరే, డెస్టినీయో కాదో ఫైనల్గా ఇంట్లో అయితే ఒప్పేసుకున్నారు. మన ఈ 3 ఇయర్స్ జర్నీ ఇంకా స్ట్రాంగ్ అవబోతుంది. సో ఎప్పటిలాగే ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఇంట్లో వాళ్ళతో కూడా మనం మీట్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకోవాలి. అనిపించుకుందాం. సరే మూవీ టైం అవుతుంది పద. నాన్న ఎక్కడున్నావురా? బాత్రూమ్ కిచెన్లో ఉన్నా నాన్న. మరి అదేంటి, బాత్రూంలో ఉన్నట్టు సౌండ్ వినిపిస్తుంది ఏంటి? అలా ఏం లేదు, ఒక్క నిమిషం కూర మాడిపోతుంది, మళ్ళీ చేస్తా. ఏంటి పడుకోలేదా నైట్ అంతా? లేదే. కాదే, ఎప్పుడు ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటే ఎప్పుడే ఇంకా పడుకునేది? పడుకుంటాలేమ్మా, ఇది కాస్త అర్జెంట్గా డెలివర్ చేసేది ఉంది. సందీప్ కూడా అవైలబుల్గా లేడు. పెళ్లికి ముందు మంచిగా రెస్ట్ తీసుకోకుండా ఇవన్నీ ఎందుకే? నాన్న చెప్పేంటి కాల్ చేసావు? అదేరా, నీ పెళ్లి గురించి మాట్లాడదామని. లవ్ మ్యారేజ్ అని ఇంకా మన వాళ్లతో చెప్పలేదు. త్వరగా అబ్బాయి వాళ్లతో మాట్లాడి ఒక మాట అనుకుంటే. దానికేం మాట్లాడదాం. మీ నాన్న కాస్త అబ్బాయి వాళ్లతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చాలా కూల్ నాన్న. సరే ఏం చెప్పాలో చెప్పు, నేనే మాట్లాడతా. మీ ఇష్టానికి ఏ రోజు మేము అడ్డు చెప్పలేదు. పెళ్లి కూడా నీకు నచ్చిన అమ్మాయితోనే చేస్తున్నావు. నేను కాదన్నా. బా నాన్న, అసలు ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. అదేరా, మాకున్నది నువ్వు ఒక్కడవేగా. మన పద్ధతులు సాంప్రదాయాలు దేనికి తగ్గకుండా గ్రాండ్గా పెళ్లి చేద్దాం అనుకున్నాం. అరే ఏ పెళ్ళైనా కట్టే తాళే కదా నాన్న, అందులో మళ్ళీ పద్ధతులు సాంప్రదాయాలు ఏంటి? తాళి కట్టడానికి ముందు ఆ తర్వాత చాలా ఉంటాయి. అందుకేగా అప్పుడప్పుడు చుట్టాల పెళ్లిళ్ళకి అటెండ్ కావాలని చెప్పేది. నువ్వు వింటేగా. కొందరింట్లో అబ్బాయి తరపున వాళ్ళు పెళ్లి చేస్తే కొందరింట్లో అమ్మాయి తరపున వాళ్ళు పెళ్లి చేస్తారు. మన దాంట్లో అబ్బాయి తరపు వాళ్లే చేస్తారు. వాళ్ళ దాంట్లో కూడా అమ్మాయిలే చేస్తారనుకుంటా. మనం అనుకుంటే సరిపోదురా, కాకపోతే కాస్త ముందుగా మాట్లాడుకోవడం మంచిది. అసలే అమ్మాయి తరపు వాళ్ళు, కాస్త వాళ్ళు అటు ఇటు ఉన్నా వాళ్ళ కట్టుబాట్లకు తగ్గట్టు వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారుగా. వాళ్ళ లయం కాదులేమ్మా. అలా కాకపోయినా ఒకసారి ముందుగా మాట్లాడుకోవడం మంచిది. తీరా దగ్గరకు వచ్చాక అలా కాదు ఇలా కాదంటే అందరి ముందు పరువు పోయినట్టు ఉంటుంది. నువ్వంత ఓవర్ థింక్ చేయకు. దాని గురించి నాకు బాగా తెలుసు. నేను ఇదంటే అది. నా మాట ఎప్పుడు కాదని. సరే ఒకసారి మీరు మాట్లాడుకొని క్లారిటీ తెచ్చుకుంటే మన తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు తీరిగ్గా కూర్చొని మిగతా విషయాలు మాట్లాడుకుంటే మంచిది. సరే ఓకే నాన్న, ఇవాళ కలుస్తాం. అన్ని ప్లాన్ చేసుకొని చెప్తాం. వచ్చేసావా? హాఫ్ అన్ అవర్ ముందే వస్తా అన్నా. కొంచెం ఎడిటింగ్ పోకుండా. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ అందరు చాలా కుళ్ళుకుంటున్నారు తెలుసా. కుళ్ళుకోక ఏం చేస్తారు, ఎలాగో పెళ్లి అయిపోతుంది, లైఫ్ అంతా నీతోనే. పాపం వాళ్ళకి ఛాన్స్ లేదుగా. నీకంత సీన్ లేదు. వాళ్ళు కుళ్ళుకునేది మన ఇళ్లలో మన లవ్ని ఇంత ఈజీగా యాక్సెప్ట్ చేసినందుకు. డెస్టినీ అంత. నవ్వినా. ఫస్ట్ మన పెళ్లికి మీడియేటర్స్ కూడా మనమే. సో అన్ని జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఓకే, ఏదైనా మన సినిమా చూస్తూ ప్లాన్ చేద్దాం. ఇది ఊనో కాదు, పెళ్ళి. ఫస్ట్ మనం రిలేటివ్స్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ వాళ్ళు మా వాళ్ళు మాట్లాడకపోయినా మనం కొంచెం ఇన్వాల్వ్ అయ్యి అందరినీ ఫ్రీగా ఫీల్ చేయించాలి. మీ వాళ్ళు ఎలాగో నాకు తెలీదు. సో రిలేషన్స్ బట్టి నువ్వు బాబాయ్ అంటే నేను మామయ్య అని, నువ్వు తమ్ముడు అంటే నేను బామ్మరిది అన్న లోపోతావు. ఓకే. నెక్స్ట్ ఫర్ యూ, నో డ్రింక్స్ పెళ్ళికి 3 డేస్ ముందు అండ్ 3 డేస్ తర్వాత. మీ ఫ్రెండ్స్ ఎంత ఫోర్స్ చేసినా కూడా. సరే డన్. అండ్ డబ్బులు ఎక్కువ పెళ్లి బట్టలకి వేస్ట్ చేయకుండా హన్మూన్ బడ్జెట్లో వాడు. నీకేంట్రా, పెళ్ళికో పంచ, రిసెప్షన్కి ఒక షేర్వాణి కొంటే అయిపోతుంది. సర్లే, మా సైడ్ నీకు 10 బ్రదర్ ఇన్ లాస్. వాళ్ళని చెప్పులు దాచిపెట్టినప్పుడు బార్గెనింగ్ చేయకుండా ఎంత అడిగితే అంత ఇచ్చే. ఏం తాగిపోయావు? నువ్వు ఎలా అంటే అలా నాన్న.
హా జశ్వంత్ చెప్పు. ఇప్పుడు ఫ్రీ ఉన్నా భరత్? ఓ ఫ్రీ అయ్యావా? నీకు ఈవినింగ్ ఓకేనా? లేదు ఈవినింగ్ బయటికి వెళ్తున్నా నేను. అవునా, సరే సరే నేను వస్తున్నా ఒక హాఫ్ అన్ అవర్లో. బైరా. ఓకే. ఎవరు? మా ఫ్రెండ్ జశ్వంత్ అని, వాడికి వెడ్డింగ్ కార్డ్ స్టూడియో ఉంది, ఒకసారి వచ్చి డిజైన్స్ చూసుకోమంటున్నాడు. వెళ్దాం. ఇప్పుడు ఎందుకు, తర్వాత వెళ్దాం కదా. వాడు ఈవినింగ్ బెంగళూరు వెళ్తున్నాడు అంట, అండ్ అలాగే ఫుడ్ డెకరేషన్ వీళ్ళందరూ తెలుసు వాడికి, ఒకసారి వెళ్తే పని అయిపోద్ది కదా. సరే పా. ఓకే నేను చేంజ్ చేసుకుని వస్తా. భరత్ పెళ్లి డేట్స్ వచ్చేసాయి, అటు ఇటుగా ఒక 2 వీక్స్ టైం, చూసి ఏ డేట్ బెస్టో చెప్పు. టైమింగ్స్ ఏంటి? అన్నీ నైట్ టైం ఉన్నాయి. మా దాంట్లో పెళ్ళిళ్ళు నైటే అవుతాయి కదా. దెయ్యాలు తిరిగే టైంలో పెళ్ళిళ్ళు అంటే బాబు, ముచ్చటగా పగలు పెట్టుకుంటే అందరు అటెండ్ అవుతారు కదా, ఆ టైంలో పెట్టుకుంటే ఆవలిస్తూ మన కేసీ అక్షంతలాలు లవిలా నవ్వులేస్తారు. అది మా ఆచారం, తరాల నుండి అలాగే అవుతుంది. అయినా దేవతల పెళ్ళిళ్ళన్నీ నైటే అవుతాయంట తెలుసా? ఆచారం అంటే గుర్తొచ్చింది, పెళ్ళి అబ్బాయి తరపులు చేస్తారు కదా. అబ్బాయిలని ఎవరన్నారు? మా దగ్గర అమ్మాయిలే చేస్తారు. అంటే ఇప్పుడు పెళ్ళి మేమే చేస్తాం. ఆల్రెడీ ఊర్లో 2-3 కన్వెన్షన్ హాల్స్ కూడా మాట్లాడేశాం. అంటే ఇప్పుడు పెళ్ళి మీ ఊర్లోనే చేసేది కూడా మీరే, అది కూడా నైట్ టైం? పెళ్ళి మా ఊర్లో అయినప్పుడు చేసేది కూడా మేమే కదా. ఒసే మా అయ్యకి నేను ఒక్కనే కొడుకునే, నా పెళ్ళి చాలా గ్రాండ్ గా చేద్దామని ఏవేవో ప్లాన్లు వేసుకుంటున్నాడు. సరే అలాగే చేద్దాం. అలాగే చేద్దాం అంటే పెళ్లి మొత్తం మీరు చేస్తే మేమేం చేయాలి? పంచలు వేసుకుని వచ్చి కూర్చోవాలా? అవన్నీ వద్దు, ఈ పైత్యాలు ఏమైనా ఉంటే పెళ్లి తర్వాత పెట్టుకో. ఈసారికి మాత్రం వాళ్ళు అడిగినట్టు చెప్పు. ఈసారికి నువ్వే అడ్జస్ట్ అవ్వచ్చు కదా, పెళ్లి అయ్యాక ఎలాగో మీ ఆచారాలే కదా ఫాలో అవ్వాల్సింది. నేను ఒక్కడిని అడ్జస్ట్ అవ్వడం కాదే, వెనకాల పెద్ద మహిష్మతి సామ్రాజ్యం ఉంది అక్కడ. ఇప్పుడు నేను ప్లాన్ చేసిందంతా వేస్టేనా? ఏంటి ఏం చేసావు? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్, ప్రాన్స్, నాన్ వెజ్ మార్కెట్ అంతా ఇందులోనే ఉందంటే. ఫుడ్ ఐటమ్స్ మా వాళ్ళకి ఇవన్నీ పెడుతున్నామని తెలిస్తే అటువైపు కూడా రారు, ప్యూర్ వెజ్ బ్యాచ్ అంతా. నువ్వు తింటావుగా బానే. నేను తింటానే కానీ వాళ్ళకి తెలియకుండా తింటాను, వాళ్ళకి తెలిస్తే నన్ను సావు కొడతారు, ఇంట్లోకి కూడా రానివ్వరు. మీ సైడ్ బాగానే తింటారు కదా. మా సైడ్ నాన్ వెజ్ ఒకటే కాదే, పచ్చి పులుసు, సర్వపిండి ఇలాంటివి కూడా ఉంటాయి. పచ్చి పులుసు ఒకరోజు నీ కడుపులో మాడింది గుర్తుందా? ఇన్స్టెంట్గా ఏమైనా కావాలి అని అడిగితే కడుక్కొని చేతులతో రైస్ పెట్టి ఉల్లిగడ్డలేసి చింతపండు బాగా పిసికిస్తే తిన్నావు చూడు, అది. ఎందుకు అంత స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు? జస్ట్ 2 డేస్ జరిగే ఈవెంట్కి అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నావు. అమ్మాయి నన్ను ఒక్క రీజన్తో నా ఇంటి పేరు మార్చుకొని లైఫ్ లాంగ్ నీ తగిలించుకుంటున్నా కదా. అవన్నీ నాకు తెలియదు, పెళ్లి మాత్రం నాకు నచ్చినట్టే, లేకపోతే మా అయ్యే చెట్లు నాకు ఉంటుంది. అంతేనా? అంతే. భరత్ మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, నువ్వు ఎన్నిసార్లు అడిగినా బొంగు ఇదే ఉంటుంది దర్శిని. అమ్మా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అర్జెంట్గా మన ఆచారాలకు తగ్గట్టు మీకు నచ్చినవన్నీ చూడండి. హలో. రైట్ తిరిగి అక్కడికి వచ్చి వచ్చి నీ మెళ్ళో కట్టాలా తాళి. నా మెల్ల ఎందుకురా, ఏమైందా అమ్మాయికి? ఇంకెక్కడ అమ్మాయిరా, దాని షార్ట్ ఫిల్మ్ లో సీన్ లేపేసినట్టు నన్ను ఎప్పుడో లేపేసి వెళ్ళిపోయింది. చెప్పు నాన్న. మాట్లాడానన్న. ఇంకేమంటారు, ఆచారాలు సాంప్రదాయాలను బాగా పెట్టావు కదా. నేను ఇంటికి వచ్చి మొత్తం క్లియర్ గా చెప్తానన్న, పెట్టే ఫోన్. ఏమన్నారు అంటే ఏమన్నారు, ఇంకేమంటారు బొక్క. మామా నువ్వు వెళ్ళి మళ్ళీ ట్రై చేయలేదా ప్యాచప్ కి? అది కూడా అయింది. ఆఖరికి ఫోన్ పే, గూగుల్ పే లో కూడా మెసేజ్ చేసిన బ్లాక్ చేసింది. అబ్బా దారుణంరా ఇది. ఏంటి స్టఫా? ఏ కాదు నీ సిచ్యువేషన్. మొన్న అది ప్రతి శుక్రవారం వెళ్ళే టెంపుల్కి వెళ్ళా.
అమ్మ తల్లి, ఎందుకు మహంకాళిలా అంత కోపం? ఈ మూడేళ్లలో నీకు పూజ చేయడం తప్ప ఇంకేమైనా చేశానా? ఏదో ఒక్కసారి జరిగిన తప్పకి ఇంత శిక్ష? నీకు దండం పెడతా, కనికరించు ప్లీజ్. ఇలా అక్కడక్కడ కష్టపడే కన్నా తన ఫ్లాట్కి వెళ్ళాల్సింది కదరా. వచ్చాపుకోరా, అక్కడికే వస్తున్నా. లిఖిత, బేబీ ఎక్కడా? సారీ బేబీ. ఈ మాత్రం దానికి సారీ ఎందుకులే గాని, ఆ వేస్ట్ ఫెలో భరత్ గారి లవ్ లో పడి నిన్ను ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేశాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మా ఊరితో కనిపిస్తాను, బస్ బయటకెళ్ళు. అడ్డమైన వాళ్ళని పంపించాల్సింది పోయి నువ్వు వెళ్తావేంటి? అడ్డమైన ఎమోషనల్ డామేజ్ ఇన్సిడెంట్స్ మామ ఇవి. అమ్మో, అమ్మాయిల ఈగో హట్ అయితే ఇంత దారుణంగా ఉంటారా? దేవుడా, విన్న నీకే అలా ఉంటే పడుతున్న నాకెలా ఉండాలో ఏంట. అభి, హే. హాయ్. సారీ, బాగా వెయిట్ చేయించానా? అయ్యో, ఇట్స్ ఓకే. కాఫీ, టీ? నో, ఐఎమ్ ఫైన్. సరే, కూర్చోండి, 2 మినిట్స్లో వచ్చేస్తా. యా. అభి గారు, నాకైతే కాస్త కాఫీ కావాలి, హెడేక్గా ఉంది. మీకు కూడా? పర్లేదు, మీరు తాగండి, ఐఎమ్ ఫైన్. ఐయూ షూర్? లేకపోతే మొహమాటాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? అబ్బాయిలకి టీ దగ్గర మందు దగ్గర మొహమాటాలుండవు. సరే, ఇప్పుడే వస్తా. యా, ఓకే. అభి గారు, మీ రైటర్ డాక్టర్ షార్ట్ ఫిల్మ్ చూశాను, అద్దిరిపోయింది. రైటింగ్ చాలా రిఫ్రెషింగ్ అనిపించింది, రియలీ నైస్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అది ఆంథాలజీగా ప్లాన్ చేసాం, ఇంకో 2-3 స్టోరీస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నైస్, చూస్తాను. మీకు స్టోరీ ఇక్కడ నరేట్ చేయడం కంఫర్టబులేనా? వాక్ చేస్తూ మాట్లాడుకుందామా? అంటే నాకు జనరల్గా వాక్ చేస్తూ నరేషన్ ఇవ్వడం అలా. తప్పకుండా. సో ఓపెన్ చేస్తే ఖుషీ, అయ్యో, ఓకే, విన్నావా నేను చెప్పింది? సో అదనమాట, ఎలా అయితే చినుకు చినుకు కలిసి పెద్ద గాలివాన్ అవుతుందో, అలా చిన్న చిన్న ఈగో క్లాషెస్ వల్ల లైఫ్ మొత్తం డిస్టర్బ్ చేసుకునే కపుల్స్ని మనం చూస్తుంటాం. సో అదే పాయింట్ని డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో నా సెన్సిబిలిటీస్తో అటెంప్ట్ చేద్దాం అనేది నా ప్లాన్. ఓకే అండి. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి రీజన్ కూడా అదే. మీ ప్రీవియస్ వర్క్ చూశాను, ఇట్ వాస్ టూ గుడ్, అండ్ మన సెన్సిబిలిటీస్ కూడా మ్యాచ్ అవుతాయి అనిపించింది. సో మీరే విషయం అనేది కన్ఫర్మ్ చేసి చెప్తే ఫర్దర్ ప్రాసెస్ వీ కెన్ సిట్ అండ్ టాక్. ఓకే, బాయ్. ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అవర్ నెక్స్ట్ మీటింగ్. బాయ్. బాయ్. బయట ఒక్క రెయిన్ డ్రాప్ లేదు, వీడేంటి హెవీ రెయిన్స్ అంటాడు. సర్లే, ఎలాగో లేట్ అయింది, పడుకుంటే అయిపోద్ది.
ఇడియట్. ఈ మిడ్ నైట్ క్రేవింగ్స్ ఏంట్రా బాబు? భరత్, 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 ఏంటే ఆకలి వేస్తుందిరా? ఇందాక 9:00 కదా తిన్నావు. తిన్నాం, మళ్ళీ ఆకలి వేస్తుంది. ఆర్డర్ పెట్టుకో. అన్నీ క్లోజ్ అయిపోయాయి, అందుకే కదా నిన్ను లేపా. ప్లీజ్ ఏదో ఒకటి చేయవా, ఆకలి వేస్తుంది. నా రక్తం తాగేవే, నా రక్తం తాగి. ఇప్పుడు ఏం వండాలి దీనికి? ఒక్క కూరగాయ లేదు. ఏం చేస్తున్నావు చెప్తా. ఎలా ఉంది? బాగుంది, కానీ పులుపు కొంచెం ఎక్కువైనట్టుంది. ఇది పచ్చి పులుసు, అలాగే ఉంటుంది. యాక్చువల్లీ ఆనియన్స్ అన్ని రా వేసేయాలి, నువ్వు తినలేవని ఫ్రై చేసా. నేను నీకు ముందే చెప్పా కాస్త జాగ్రత్తగా మాట్లాడమని. నిన్నేమైనా మాట్లాడి రమ్మంటే కాల్ చేసి వచ్చావు. నువ్వు నన్నే అను, వాడికి ఎంత ఈగోనే. ఇన్ని రోజులు బుద్ధిమంతులా మంచిగా ఉన్నాడు, పెళ్లి టైం వచ్చేసరికి మొత్తం రివర్స్. అరే దేంట్లో కాంప్రమైజ్ అవ్వట్లేదు. సర్లే మరి, మన వాళ్ళు ఎలాగో అబ్బాయిని చూడలేదు కాబట్టి. మొన్న మావయ్య చూసిన అబ్బాయిని ఓకే చేయమంటావా? ఏంటే ఏం మాట్లాడావు? ఏం లేదు. ఎందుకే ఇదంతా? ఆ అబ్బాయి మీద అంత ప్రేమ పెట్టుకొని ఎందుకే ఇలా చేయడం? మీ ఇద్దరు మాట్లాడుకోకుండా ఉంటే దూరం పెరుగుతుంది, కానీ దగ్గర అవ్వలేరు. తను ట్రై చేస్తూనే ఉన్నాడు, నేనే అవాయిడ్ చేస్తున్నా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంట్లో ఉన్నట్టే మొండిగా ఉంటే బయట అలా కుదరదు. ముందెళ్ళి సారీ చెప్పు. తను మనోడే కదమ్మా, 3 ఇయర్స్ నుండి చూస్తున్నాడు, ఆ మాత్రం అర్థం చేసుకోలేడా? అండ్ సారీ అంటావా? అదైతే అస్సలు చెప్పను. లిఖిత, ఈ చిన్న చిన్న ఈగోలు పెట్టుకొని లైఫ్ని డిస్టర్బ్ చేసుకోకండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి వెళ్ళి అబ్బాయితో మాట్లాడు. అర్థమవుతుందా? సర్లే, మీ నాన్న వచ్చినట్టున్నారు, మళ్ళీ ఇవన్నీ తెలిస్తే కంగారు పడతారు. సర్లే, నేను మళ్ళీ నీకు ఈవినింగ్ కాల్ చేస్తాను. ముందెళ్ళి నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడు, సరేనా? సర్లే. నువ్వేనా నా ఫోన్ కూడా చేయకుండా సడన్ గా వచ్చావు? డోర్ తీయడానికి ఆ కత్తి ఏంట్రా? ఏ, ఆనియన్స్ కట్ చేస్తుండే అలాగే వచ్చేసా. ఇంకా నయం బాత్రూమ్ లో లేవు. సరే, నువ్వేంటి సడన్ గా వచ్చావు? రావాలనిపించింది, వచ్చాను. ఓకే, కాలు కడుక్కునిరా నాన్న. అవునరా, మర్చిపోయాను, మన ఇంటి ముందు గాగుంటుంది కదా. క్లీన్ గానే ఉండేది నాన్న, మొన్న ఫ్రెండ్స్ వచ్చి కంపు కంపు చేశారు.
పోయిన చూసాడు. ఏంట్రా ఇది నాన్న? అది మంది కాదు నాన్న. మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది? అది ఇక్కడ అంటే ఎందుకు వస్తుంది? మన మన లిఖిత ఉంది కదా. లిఖిత తాగుతుందా? చిచ్చి చిచ్చిచ్చి భలేవారే. లిఖిత తాగడం ఏంటి? లిఖిత ఎడిటర్ కదా, వాళ్ళ ఫ్రెండ్. అదేదో షార్ట్ ఫిల్మ్ ఏంటది, దాచి పెడతావా దొరికిపోతావా అనేదో షార్ట్ ఫిల్మ్ తీసుకుంటా అంటే మన ఫ్లాట్ ఇచ్చాను అన్న. యదవాళ్ళు తీసుకెళ్ళడం మర్చిపోయారు. ఏం సినిమాలో ఏం పేర్లు, పిచ్చి పిచ్చి పేర్లు పెడతా. అదే అదే పిచ్చోళ్ళు. హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం పద. దా పద. అమ్మా కాల్ ఎందుకు? డైరెక్ట్గా సర్ప్రైజ్ ఇద్దాం. ఇంతకీ ఆ అమ్మాయితో మాట్లాడావా? ఏంటి మాట్లాడేది, నువ్వు పెట్టిన ఫిట్టింగ్ అన్నీ కట్టు. పోనీ, నేను వెళ్ళి మాట్లాడినా? వద్దులే నాన్న, ప్రజెంట్ తను ఇప్పుడు చాలా కోపంగా ఉంది. ఎందుకురా అంత కోపం? అసలేం జరిగింది? వెంటనే లొంగిపోకు. ఫస్ట్ కాస్త యాటిట్యూడ్ చూపించి డౌన్ అవుదాం. రే భరత్, అంకుల్ వచ్చినట్టున్నారు. ఇంత చిన్న గొడవకే బ్లాక్ చేయాలా? ఏమోనన్నా, వాట్సాప్ నార్మల్ కాలే కాదు, ఫోన్పే గూగుల్ పేలో కూడా బ్లాక్ చేసింది. ఈ పిల్లని చూస్తుంటే మన ఇంటికొచ్చి రెండు పొయ్యిలు పెట్టేటట్టుందే. నా టెన్షన్ కూడా అదే కదా నాన్న. చూద్దాం ఎన్ని రోజులు మాట్లాడుకుంటూ ఉంటుందో. దానికైనా బల్పు ఉండేది నాకుండదా? అంతే, తగ్గేదేలే. బొక్కలు ఎవడుకుండదు ఆడుకు. లిఖిత, నువ్వెప్పుడు వచ్చావు? నేను ఏమన్నానంటే, లిఖిత లిఖిత నేను చెప్పేది విను లిఖిత, నేను అట్లా అనలేదు. ఇట్లా ఊర్లో దిగాడో లేదు, మొత్తం చెడగొట్టాడు. ఒరే భరత్, ఆ షూటింగ్ పిల్లలు డస్ట్బిన్లో మందు బాటిల్ పడేశారా, అందులో క్వార్టర్ మందు మిగిలిందిరా. ఇప్పుడు అదంత అవసరమా నాన్న? అది కాదు, ఊరికే వేస్ట్ చేయటం ఎందుకని ఆ వాచ్మెన్కో ఎవరికో ఇస్తే తలుచుకుంటారు కదా. ఆ పిల్ల మొత్తం వెళ్ళిపోయిందన్న బాధలో నేనుంటే ఆ చెత్త పొట్లు పడేసిన క్వార్టర్ గురించి ఆలోచిస్తావేంటి నాన్న? ఎక్కడికి పోతుందో ఆ పిల్ల, రెండు రోజులు పోతే తనే వస్తుంది. చూడు, ఆడవాళ్ల నోట్లు సీక్రెట్లు, వాళ్ళకొచ్చే కోపాలు ఎంతసేపు ఉంటాయిరా? పోనీ, నన్ను వెళ్ళి మాట్లాడమంటావా? నాన్న, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పరా, నన్ను అడగాలా? నీ కాళ్ళు పట్టుకుంటాను, ఇంటికి వెళ్ళిపోనన్నా. ఆ పిల్లలకి పోతే నా తప్పేంట్రా? నీ తప్పే ఉండదు నాన్న. టైం కవతలలో బ్రెయిన్ వాష్ చేస్తావు, ఆ తర్వాత ఆడు సావాడు తావాలి. రే, ఒక మాట చెప్పనా, నువ్వు ఇష్టపడ్డావని ఊరుకున్నా గానీ మన కులం వాళ్ళు ఎంతమంది అడుగుతున్నారో తెలుసా నిన్ను? నువ్వు అను, వెళ్ళి మాట్లాడొస్తా. ఓయమ్మోయిన మళ్ళీ మొదలెట్టాడు. నాన్న, నాకెవ్వరొద్దు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, సరేనా? ఒకవేళ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతే జీవితాంతం ఎలా కూర్చుంటా గానీ పెళ్లి మాత్రం చేసుకోను, ఓకేనా? నీ కర్మ, మీరు చెప్పింది వింటే కొడుకులు ఎలా అవుతారు? నేను వెళ్తున్నా, టైంకి తిను, బాత్రూమ్ క్లీన్ చేసుకో. మంచిది అమ్మా. అమ్మా, మామయ్య ఒక అబ్బాయిని చూశాడన్నావు కదా, తనని కన్ఫర్మ్ చేసేయండి, నేను ఫిక్స్ అయిపోయాను. లిఖిత, పిఎంఎస్ అనుకుంటా. Thank you.
ఎందుకు ఇంత సడన్ గా తీసుకొచ్చా? ఒక 5 మినిట్స్ ఏం మాట్లాడకని చెప్పా కదా. ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేసావా? అవును, ఇవాళ నా బర్త్డే కాదు. సారీ సారీ దా. ఏంటిదంతా? చెప్తాను, ఒక్క 10 మినిట్స్ నువ్వు సైలెంట్గా ఉండవా ప్లీజ్. ఓకే సారీ. వన్ మినిట్. ముందుగా 3 కండిషన్స్. కండిషన్ 1, నువ్వు ఒక 10 మినిట్స్ వరకు ఏం మాట్లాడద్దు, సైలెంట్గా ఉండు. ఓకే. కండిషన్ నెంబర్ 2, నో ఉమెన్ హ్యాండ్లింగ్. ఆ చెప్పులు తీసేవా? ఓకే. కండిషన్ నెంబర్ 3, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినా మన మధ్య రిలేషన్ మాత్రం ఇలాగే ఉండాలి. ఓకే. ఓకే. లిఖిత, మన జర్నీ స్టార్ట్ అయ్యి ఈరోజుకి కరెక్ట్గా 143 డేస్ అవుతుంది. నేను ఈ విషయం ఎప్పుడైనా చెప్పొచ్చు, కానీ ఐ డెంట్ ఫైండ్ అ బెటర్ మూమెంట్ దెన్ దిస్. ఐ రియలీ లవ్ యూ లిఖిత. ఒకవేళ నీకు కూడా అదే ఫీలింగ్ ఉంటే, ఇఫ్ యువర్ ఆన్సర్ ఇస్ ఎస్, ఈ వాటర్ తీసి ఆ పాట్లో పోసి, లేదంటే పుల్ ద పాట్ టు ద ఎడ్జ్ అండ్ బ్రేక్ ఇట్. టెన్షన్ పడ్డా తెలుసా? నువ్వు ఇంకా చెప్పట్లేదేంటా, నేను టెన్షన్ పడ్డా. అంటే యాక్చువల్లీ మిమ్మల్ని 3 ఇయర్స్ బ్యాకే చూశాను, అప్పటి నుండే మీరంటే క్రష్. అవునా? ఎప్పుడు చూశారు? అంటే మా 2వ తాతయ్య 3వ కొడుకు 4వ కూతురు పెళ్ళికి వచ్చిన. రెండో తాతయ్య 3వ కొడుకు 4 మరదల? కాదండి, చెల్లి. ఓ, అమ్మ వరుస అనుకున్నా. బాబాయ్ కూతురు అంతే కదా? ఇక్కడ కూడా తినేగా పోనిచ్చుకోలేదు. మరి అప్పుడే ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేదు? అంటే 1.5 ఇయర్ బ్యాకే చెప్దాం అనుకున్నా అండి. ఆల్మోస్ట్ ఒక రోజుతో మీకు 200 మీటర్స్ దూరంలో ఉన్నా. ఇదెప్పుడు? అంటే మా మేనత్త వాళ్ళ 2వ కొడుకు 3వ కూతురు పెళ్లిలో. ఫన్నీ, మీ మాటలు భలే ఉన్నాయండి, ట్రిక్కీ ట్రిక్కీ. మరి అంత దగ్గర దాకా వచ్చి ఎందుకు ఆగిపోయారు? అంటే ఆల్రెడీ నాలా ఫ్లవర్ పట్టుకున్న ఒకరిని 2 ఫీట్స్ దూరంలో ఉన్న మీరు వాడిని వాయిస్తుంటే, 200 మీటర్స్ దూరంలో ఉన్న నాకు భయమేసి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మా ఇంటికి జంప్ అయిపోయినండి. మీరు ఫ్లవర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, మీ మాటలకి ఏ అమ్మాయి అయినా ఓకే అనిస్తుంది. పెళ్ళాక కూడా ఇలాగే ఉంటారా? హలో, పెళ్ళైన తర్వాత ఏముంది, డైరెక్ట్ శోభనమే. వాట్? సారీ సారీ, ఇందాక నుండి 2 మీటర్స్ దూరంలో ఉన్న మీకు 2.5 మీటర్స్ దూరంలో ఉన్న నన్నే చూస్తున్నాడు. హలో మిస్టర్, ఐఎమ్ నాట్ యువర్ టైప్. ఓకే, ఐఎమ్ స్ట్రైట్. సారీ,
మీరేం సైగ చేసుకుంటున్నారు? తను వచ్చింది నా కోసం కదా. తను నా క్లయింట్. తను ఇచ్చిన వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు. తనేమో వెంటబడుతున్నాడు. వన్ మినిట్, సార్ట్ చేసి వచ్చేస్తా. ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు వాడితో రొమాంటిక్ ముచ్చట్లు పెడుతుంటే చూద్దాం అని వచ్చా. తను నాకు అబ్బాయి ఫియాన్సీ. డేట్ ని చెడగొట్టకు. ఆ పుల్లారగాడు ఫియాన్సీ అయితే మరి నేనేంటి? అది నీకే తెలియాలి. అండ్ మైండ్ యువర్ టంగ్. తన నా ఫియాన్సీ. ఇంకొకసారి ఫియాన్సీ అని అంటాడు మూతి ముక్క అన్ని బలగొడతాడు. వన్ మినిట్ అన్నావు, టూ మినిట్స్ అవుతుంది. పెళ్లికి ముందు ఏంది సంసారం? అయిపోయింది. దానాడు. అర్థమైంది కదా, నేను ఈ ప్రాజెక్ట్ చేయను. ప్రాజెక్ట్ ఏంది బొంగులో ప్రజమ్మ వస్తున్నాను. ఏంటండి మీ వర్క్స్కి అంత ఫాలోయింగ్ ఉంది? వదిలితే వాష్రూమ్ కూడా వచ్చేటట్టున్నారు. సిల్లీ ఫెలోస్. ఏమన్నా ఆర్డర్ చెప్పమంటారా? ఈ పిజ్జా బర్గర్ లాంటివి. ఒక కాఫీ చాలు. హలో మిస్టర్ నాట్ మై టైప్, కాఫీ కావాలంటే అక్కడ ఆర్డర్ చెప్పుకో. ఏంది పంచాయతీ? నేను చెప్పింది తనకి. తను ఆల్రెడీ కాఫీ తాగింది బ్రదర్. నువ్వు ఇంకోటి ఇచ్చినా తాగుద్ది, రోజంతా తాగుతూనే ఉంటుంది. కాఫీ తప్ప ఇంకేమొద్దు దీనికి. అయినా మా డేట్లో నువ్వేంది? ఇష్టం అంటే వెంటబడ్డం ఉంటే కాదు, ఇష్టాలేంటో కూడా తెలుసుకోవాలి. నిఖిత గారు, ఏంటండి ఇది, ఎవడీడు? చెప్పా కదండి క్లయింట్ అని. చెప్పా కదా చెయ్యట్లేదని, ఎందుకు వెంటబడుతున్నావు? ఒకసారి స్టార్ట్ చేశాక మధ్యలో వదిలేస్తే ఎట్లా? చివరిదాకా ఉండాలి కదా. మధ్యలో వదిలేసి ఫుటేజ్ చూస్తుంటే ముందే క్యాన్సిల్ చేసేదాన్ని. ప్రీ క్లైమాక్స్ వరకు తెలీదు క్యారెక్టర్ లో వేరియేషన్ ఏంటో. లిఖిత గారు, మీరు డేట్ లో ఆఫీస్ వర్క్ పెట్టుకుంటున్నారండి. మీరు ఇంత బిజీ అని తెలిస్తే మన ఆఫీస్ లో డేట్ పెట్టుకునేటోళ్ళం కదండి. సంజయ్, ఒక ఫైవ్ మినిట్స్. హలో, ఎక్స్క్యూజ్ మీ, సంజయ్ కాదు సంజీవ్. ఏదో ఒకటి. భరత్, ఎందుకు ఇంత వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నావు? మన కంట్రోల్ లేకుండా జరిగిన టూ త్రీ ఇన్సిడెంట్స్ పట్టుకుని మన త్రీ ఇయర్స్ రిలేషన్షిప్ కాదంటే ఎట్లా? క్లయింట్ ఓనర్ రిలేషన్. ఈ బుల్లి అరగడి భయపడేది ఏంటి? అవునరా భయ, మేమిద్దరం లవర్స్, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటాం, ఏంటి ఇప్పుడు? తన మాటలు పట్టించుకోకండి, ప్రాంక్ చేస్తున్నాడు. ఏ ప్రాంక్ ఏంది బే ప్రాంక్? రేపు నువ్వు తాలిగట్ట నా పెళ్ళమే, లేపికెళ్ళిపోతా, ఏం చేస్తావు? ప్రాంక్ ప్రాంక్. ఓం రాత్. లిఖిత గారు, నాకు ఫుల్ కన్ఫ్యూజన్ ఉందండి. మీరు ఇద్దరు కూర్చొని క్లారిటీ తెచ్చుకోండి, దాని తర్వాత నా క్లారిటీ అని. అంతవరకు నేను తినేసి వస్తా. పో. యు నో వాట్, తనకి నేనంటే పిచ్చి. అండ్ మోర్ ఓవర్ ఎలాంటి పట్టింపులు లేవు. పెళ్లి మా ఊర్లోనే జరగాలి, ఇలాగే జరగాలి, పెళ్లిలో ఇవి మాత్రమే పెట్టాలి అని. వాడికి పిచ్చి అయితే మరి నాకేంటే? అయినా ఈ త్రీ ఇయర్స్ లో నీకు ఇంతే అర్థమయ్యానా నేను? అయినా లవ్ చేసిన అమ్మాయితో లేచిపోవడానికి కూడా రెడీ అయినోడికి ఇంకా పట్టింపులే ఉంటాయే. అంత పట్టింపులు లేనోడు అయితే ఆ రోజు గొడవ ఎందుకు పెట్టుకున్నావు? అది మానా. ఆ గొడవే కదా నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. నువ్వు లేకుండా నా వల్ల కాదే. ఈ త్రీ ఫోర్ డేస్లో నువ్వు ఎక్కడికి పోవన్న నమ్మకంతో కూర్చున్నా కానీ అయినా నా వల్ల కావట్లే. కానీ ఇప్పుడు నువ్వు నిజంగానే నచ్చినట్టు జరగాలి అంతే కదా? పెళ్ళే కాదు మొత్తం లైఫ్ లాంగ్ నీకు నచ్చినట్టు చేద్దామని, ఓకేనా? హ్యాపీయా? కూల్ బ్రో, చెమట వస్తుంది, తూడ్చుకో. నువ్వెవడ్రా? వాడు నా ఫ్రెండ్ రా, ఇదంతా ప్రాంక్. అంకుల్, మీరేంటి ఇక్కడ? లోపలికి రండి. ఇందులో వాడి తప్పేం లేదమ్మా, తప్పంతా నాదే. మన సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ పెళ్లి జరగాలని నేనే ఫోర్స్ చేశా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేర్పింది, నేను చూసింది
మన బతుకులెప్పుడు మన ఇష్టాల కన్నా పక్కనోడి ఆలోచనల మీద ఆధారపడి ఉంటాయి. కానీ వాడిని చూశాక నాకు అర్థమైంది, వాడికి నీ మీద ప్రేమ కన్నా ఇవన్నీ చాలా చిన్నవని. సారీ అంకుల్, ఇందులో నా తప్పు కూడా ఉంది. పర్వాలేదమ్మా, నా కాబోయే కోడలికి ఆ మాత్రం ఫైర్ ఉండాలిగా. అమ్మయ్యా నవ్వేశావు, నువ్వు త్వరగా వాణ్ణి కలు, నాకు సగం టెన్షన్ పోతుంది. అలాగే అంకుల్. పని పాట. సో అలా నీకు సస్పెన్స్ థ్రిల్లర్ చూద్దామని నీ ఫ్రెండ్తో కలిసి ప్లాన్ చేసాం. అయినా మామే రాకపోయినా నిన్ను కాదని ఎక్కడికి వెళ్తారా? అయినా నువ్వేంటి బ్రో, యాక్టింగ్ ఏంటి? అంటే ఏదో యాక్టింగ్లో ట్రయల్స్ చేస్తున్నా బ్రో. ఇగో ఈ పిల్ల రమ్మంటే వచ్చిన. ఎట్లుంది యాక్టింగ్? సరే బ్రో, మరి నా పని అయిపోయింది, నేను బయలుదేరుతా. నైస్ టు మీట్ యూ, హ్యాపీగా ఉండండి. సారీ, ఐ డోంట్ మైండ్. పర్లేదు, ఇంకా చెమటో సుకుంచుకో. బాయ్ లిక్తా. బై బై. అవునరా, మావైతో నేనైతే ఎమోషనల్ డైలాగ్ కొట్టానన్నావంట? ఎమోషనల్ డైలాగ్? కానీ లాస్ట్లో ఒక మాట అన్నాడమ్మా వాడు. నాన్న, లిఖిత ఆపకపోయి ఉండి పాటికి మా పెళ్ళి ఎప్పుడూ అయిపోయేది. కానీ తనే మన పేరెంట్స్కి తెలియకుండా ఏది వద్దు, ఏదైనా వాళ్ళని ఒప్పించే చేసుకుందాం అని నన్ను ఆపేసింది. అప్పుడు అనిపించిందమ్మా వాడికి మా కులం పిల్లల్ని తేగలను కానీ నీలాంటి గుణవంతురాలను తేలేనని. నేనెప్పుడన్నానరా అదంతా? ఏదో జర వెయిట్ ఉంటుందని యాడ్ చేశానే. అయినా రేపు వచ్చే కోడల మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండాలి కదా. కానీ భలే వర్కౌట్ అయిందిరా. నాకు తెలిసి ఆ డైలాగ్కే నేను కోడలని ఫిక్స్ అయిపోయి ఉంటాడు మామయ్య. అంతే. ఇది టెన్షన్ పడ్డావు కదా? నేనే ఫేక్ ఉండి పగలగొట్టి డ్రామా క్రియేట్ చేశా. అయినా నీకు కాలాలంటే ఆ మాత్రం వెయిట్ ఉండాలి కదా. సరే, కానీ ఇంట్లో వాళ్ళకి కన్ఫర్మ్ చేద్దాం, ముందే చాలా కంగారు పడుతున్నారు. సరే డన్, నువ్వు కాల్ చేయి. ఫోన్ లోపల ఉంటుంది, తెచ్చుకుంటా. ఇదేదో గమ్మత్తుకు భలేగుందే, ఎక్కడైనా పెళ్లి పెట్టుకుని మాట్లాడుకుంటారు? ఇక్కడ మాట్లాడుకుని పెళ్లి పెట్టుకున్నారు? వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కదండి, ఎప్పుడైతే ఉంది, ఏది చేసినా వాళ్ళ సంతోషం కోసమే కదండి. ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి ఎంత వైభవంగా జరపాలన్నది అది ఆలోచిద్దాం. ఏం చేసినా త్వరగా చేయండి. త్వరగా చేస్తామండి. అన్నట్టు డేట్ ఫిక్స్ చేసుకుని వేరే ఫార్మాలిటీస్ గురించి మాట్లాడుకుంటే మంచిదేమో. ఫార్మాలిటీస్ అంటే గుర్తొచ్చింది, కట్నం ఎంత మాట్లాడారు మామా? పెట్టేశాడు పెంట. వీడేంట్రా అంత పెంట చేసేటట్టున్నాడు? అదేంటి అలా చూస్తున్నారు? నా కర్మ ఇప్పుడు ఇది ఇంకో పంచాయతీ.